నన్ను నాకు ఎలాంటి పోస్ట్ లేకపోయినా కూడా నేను ముందుకెళ్ళి ఈ సమస్యల పట్ల పోరాటం చేయడానికి, నేను పనిచేయడానికి ముందుకెళ్తే నాలాంటి దాన్ని ముందుకు రానియకపోవడానికి కారణం ఏంటి? మీకున్న ప్రాబ్లం ఏంటి? పోస్టుల అవసరం లేదు. సమాజం పట్ల స్పృహ ఉండాలి, సమస్యల పట్ల అవగాహన ఉండాలి. ఇది కావాల్సింది పనిచేయడం కోసం. సో ఇవాళ అది చేయనీయకుండా ఇన్ని రకాల అవమానం చేసినా అక్కడే ఉండి భరిస్తూ కాంగ్రెస్ పార్టీ అన్నది అందరిది అనుకున్నాను. ఆ యాంగిల్లో పనిచేస్తూ వచ్చాను. మీరు ఎక్కడ మాకు మినిమం వాల్యూ కూడా ఇవ్వలే. ఇవ్వనప్పుడు మోర్ ఓవర్ ఈ సమస్యల పట్ల పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అది ముందుకొచ్చే పరిస్థితి లేదు. నాయకత్వం లోపం అన్నది చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడుతుంది. దేశమంతా రాష్ట్రమంతా ఒక సమస్యలతో ఒకవైపు పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలోనే ప్రతిపక్షంలోనే ప్రతిపక్షం, అంటే అందరము కూడా మన అధికార పార్టీ చేసే తప్పిదాల పైన పోరాటం చేసింది వదిలేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలతోటి ఈ నాయకుడు ఆ నాయకుడి పైన, ఆ నాయకుడు ఇంకో నాయకుడి పైన ఎప్పటికప్పుడు కంప్లైంట్ పెట్టుకోవాలా, వీళ్ళు వీళ్ళ డిస్కషన్ చేసుకోవాలి, ఒకరొకరి దగ్గర ఇంకొక దగ్గర ప్రోగ్రామ్, ఈ రకంగా చేయడం వల్ల కార్యకర్తను కన్ఫ్యూజన్ చేస్తూ ఎన్ని రోజులు మనం మన యొక్క జీవితాలు పనంగా పెట్టి పోరాడతాం. ఇవాళ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో చాలా దారుణంగా వాళ్ళు పోలీస్ కేసులు అనుభవిస్తున్నారు. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేడా? వీళ్ళకి సోయి లేదా? కోట్ల రూపాయలు అంటే ఇలాంటప్పుడు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వచ్చినటువంటిది కాదు, బహునాయకత్వం అనేది అప్పటి నుంచే ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఒకరికొకరు ఆధిపత్యం సలహించడం ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటప్పుడు అధిష్టానానికి లెటర్ రాయటము, లేదంటే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక ఠాగూర్ తెలియజేయడం, ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి కదా. ఆ మార్గాలు ఎంచుకోలేకపోయారు మీరు. నేను ఏమంటానంటే చాలా సందర్భాలు మాణిక్ ఠాగూర్ గారు వచ్చినప్పుడు తను ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 1-1 తీసుకున్నారు. 1-1 వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, నేను చేసినటువంటి నా వర్క్ అంతా కూడా మాణిక్ బైకి నా ఇచ్చిన ఆర్టీఐ డేటా ఎవ్రీథింగ్ అంతా తన ముందు పెట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా వర్క్ చేశారు మీరు అని అంటే ఎస్, నేను పని చేశాను కానీ పార్టీ ఎక్కడ ప్రాపర్ గా దీనిని యూటిలైజ్ చేసుకున్నటువంటి పరిస్థితులు లేదు, నాయకత్వం లోపం ఉందని నేను ఆ రోజు ఆయనకు చెప్పడం జరిగింది. సో ఏమైనప్పటికీ కూడా ప్రతి దగ్గరలా ఉంటాయి, ఏమంటారు ఇంటర్నల్ గా ఉన్నటువంటి పాలిటిక్స్, ఏమంటారు ఆధిపత్య పోర్లు ప్రతి దగ్గరలో ఉంటుంది. ఇంట్లో ఉంటుంది, అది రాజకీయంలో ఉంటుంది, ఉద్యోగం చేసే దగ్గర ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది. కానీ సమస్య వచ్చినప్పుడు, పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు అందరం ఒకతాటి పైన నిలబడాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, తెలంగాణ రాకముందుకు సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉంది, తర్వాత రైతు రుణమాఫీ ఉంది, తర్వాత మహిళా సాధికార సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల సంబంధించినటువంటి సంక్షేమ స్కీమ్స్ ఉన్నాయి. వీటిపైన కాంగ్రెస్ పార్టీ ఎన్నడనొక పోరాటం చేసిందా? ఇవాళ అవన్నీ పెండింగ్ ఉన్నాయి, కానీ ఎన్నడూ కూడా వీధి పోరాటాలు చేసి రోడ్డు ఎక్కి పోరాటం చేద్దామన్న దాంట్లో లేదు. ఇవాళ ఏం లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ముందుకు పరిగెడుతుంది. ఎందుకు పరిగెడుతుంది? తనకి రాజకీయ అవకాశము 4 జిహెచ్ఎంస్ ఎలక్షన్ గెలవగానే ఏదో అధికారం వచ్చే అవకాశం మాకుంది కదా అన్న దాంతో ఇవాళ వాళ్ళు పరిగెడుతున్నారు. ఇవాళ ఏమంటారు, నానా యాగి చేస్తున్నారు. ఒక కార్యకర్త పైన దాడి జరిగిందని జనగాం పోయి పెద్ద యాగి చేస్తారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త రాజశేఖర్ రెడ్డి అనేటువంటి యూత్ కాంగ్రెస్ అబ్బాయి, లేదా మన ఎమ్మెల్యే తను రసమయ్య బాలకిషన్ పైన ఒక వీడియో తీసి పెడితే తన పైన దాడి చేస్తే కనీసం మినిమం పలకరించే దిక్కు లేకుండా పోయింది. మరి కార్యకర్త అనేవాడు క్షేత్రస్థాయిలో కార్యకర్త పనిచేస్తేనే లీడర్ అనేవాడు పైన తెల్ల చొక్క వేసుకొని కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు. మరి ఆ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత మీకు లేదా? సో ఇవాళ వర్క్ విషయానికి వచ్చినప్పుడు అయితే చాలా వెనకబడి ఉంది కాంగ్రెస్ పార్టీ అన్నమాట వాస్తవం. వాళ్ళు ఏ రోజైతే